ఏం సూర్ బాబు, ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? ఏమిటి మాట్లాడలేదు? ఓహో బాగున్నా వెళ్తామా? ఏమిటి ఏంటి మాట్లాడలేదు? నాకు బయట సార్ పడున్నాయి, బయటికి ఏంటన్నా? ఓ నిర్ణయం తీసుకున్నాక? అవును. కారణం? అకారణంగా ఆపేయడం తప్పు కదా. ఇందాక మీరు నా మీద విసుక్కున్నట్టుగా నేను మీ మీద విసుక్కోలేగా. ఏంటో చెప్పండి కారణం. చూడు సూరిబాబు, నువ్వు నాకు చాలా కావాల్సిన వ్యక్తివి. నీకు చెప్పకుండా వేరే వాళ్ళకి ఎవరు చెప్తాను? అయితే చెప్పండి. చూడు, రేపటి నుంచి కొడంగ్రామ్స్కి పులుసు కాపెడతాను. ఓహో ఎందుకో? ఎందుకంటే చెప్పండి చెప్పండి ఎందుకో? చూడు సూరిబాబు, నా మీద అభిమానం ఎక్కువైన వాళ్ళు ఎక్కువైపోయినాయా. మంచిదే కదా. వాళ్ళ అభిమానం కాదు కానీ నాకు కొంచెం ఇబ్బందిగా ఉందే. నా ఉద్దేశం అది కాదు గురుజీ. అవునులే సూరిబాబు, అయినా నన్ను నా కళారాసాన్ని తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అదా మీ డౌటు. ఆ మాటకు వస్తే మీకు వేలల్లో లక్షల్లో అభిమానులు ఉన్నారు గురుజీ. అది ఒకప్పటి మాట, ఇప్పుడు కాదు. ఇప్పుడు అభిమానం అని చెప్పుకున్న వాళ్ళ అభిమానం చూస్తుంటే కొత్త బృందం దొరుకుతుందయ్యా. అంటే చూడు సూరిబాబు, కళ కాసుల కోసం కాదు, కళ కోసం అయ్యా అని మా అనుభవం చెప్పారు. కానీ ఈ మధ్య కాలంలో మన వాళ్ళు కొంతమంది పేపర్లో పేరు పడలేదనో, పెద్ద వాళ్ళతో ఫోటోలు తీయించలేదనో, వాళ్ళని 10 మంది ముందు గౌరవించలేదనో, ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నీ పెట్టుకుని నన్ను కొంత బాధిస్తున్నారే. అయినా గురుజీ, ఎవరవునన్నా కాదన్నా ఈ రాజమండ్రిలో సాంస్కృతిక నగరం అనే పుస్తకంలో ఒక పేజీ శ్రీపాద జిత్మోహన్ మిత్రా దండంలో అబద్ధమేముంది? నూటికి 100 రూపాయలు ఇది సత్యం గురుజీ. చూడు సూరిబాబు, నువ్వేదో నా మీద అభిమానంతో చెప్తావు కానీ నాదేముందయ్యా? అబ్బా గురుజీ అలా అనమాకండి. మీదేముందా? ఇదేముంది, వేదంలో ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి, శతాబ్దాల చరిత గల సుందర నగరం, శతాబ్దాల చరిత గల సుందర నగరం, గత వైభవ తీర్థులతో కమ్మని కావ్యం అనే పాటలో గురుజీ చివరిగా, కొట్టుకొని పోయే నిచట కోటి లింగాలు, కొట్టుకొని పోయే నిచట కోటి లింగాలు, వీరేశలింగముకడు మిగిలిను చాలు అన్న దాంట్లో, కొట్టుకొని పోయే కోటి లింగాలు మా చిత్మోహన మిత్ర ఒకడు మిగిలిను చాలు, వేదంలా ఘోషించి గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి. సూరిబాబు, గురుజీ మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. సూరిబాబు, అయినా 82 ఏళ్ల జీవితంలో మీరు ఎన్నెన్ని ఉత్తాన పతనాలు చూశారు. 70 సంవత్సరాలు కళారాధనకే వెచ్చించారు. 60 సంవత్సరాల నుంచి జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా పేరిట ప్రోగ్రాములు ఇస్తూనే ఉన్నారు. 50 సంవత్సరాల నుండి 100 సినిమాల్లో వేషాలు వేస్తూనే ఉన్నారు. హిట్ అయిన ప్రతి సినిమాకి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చూపించిన లొకేషన్స్ అన్నిటికీ మీరే దిక్సూచి. అంతెందుకు గురుజీ, డాక్టర్ కాశీనాథన్ విశ్వనాథ్, బాపు రమణలు, జంధ్యాల, వంశీ, ఈవివి సత్యనారాయణ, కె రాఘవేంద్రరావు, బాలచందర్ చెప్పుకుంటూ పోతే ఎంతోమంది, ఒక్కరేమిటి
లబ్ధ ప్రతిష్ఠులు అనదగ్గ దర్శక దిగ్గజాలందరూ మీకు ఆత్మీయులే. మీరంటే అభిమానం చూపించిన వారే. మీ ముందే నిక్కర్లేసుకు తిరిగి పెరిగి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిన కమేడియన్ ఆలీ లాంటి వ్యక్తులు ఎంతోమంది మిమ్మల్ని ఇప్పటికీ మా గురువు గారు జిత్మోహన్ మిత్ర గారు అని గర్వంగా చెప్పుకుంటున్నారన్నది నిజం కాదా గురుజీ? మీరప్పుడప్పుడు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ చెబుతుంటే దశాబ్దాల అనుభవం అంతా రంగరించి ముద్ద చేసి మనిషిని చేస్తే అది శ్రీపాద జిత్మోహన్ మిత్ర అనిపిస్తుందన్నది సత్యం కాదా? ఎవరో ఏదో అన్నారని, కొత్త గళాలు మీ గురించి తెలియక ఏదో వాగారని మీరు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటే మిమ్మల్ని వెన్నంటి చేదోడు వాదోడుగా ఉండే మిత్ర బృందం వాళ్ళకేం కాదు. అయ్యే నష్టం ఏదైనా ఉంటే మీ తరం అనుభవాలు తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్న ఈ తరానిది గురుజీ, ఈ తరానిది. అంతెందుకు గురుజీ, సాక్షాత్తు శంకరాభరణం సృష్టికర్త కళా తపస్వి విశ్వనాథ్ గారు. మీరు ఆయనకు చేసిన సన్మాన సందర్భంలో ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు రాజమండ్రి అంటే గుర్తుకొచ్చేవి మూడే మూడు. ఒకటి కాటన్ బ్యారేజ్, రెండవది గలగలపారే గోదావరి నది, మూడోది అత్యంత అభిమానం చూపించి నా సినిమాలు హిట్ అవ్వడానికి కారణమైన మా చిత్తు అన్నారంటే సినిమా వాళ్ళకి మీరు చేసిన సేవలు సామాన్యమైనవా? చెప్పండి గురించి. ఏమోనయ్యా సూర్యబాబు, నువ్వు ఏవేవో చెప్పేస్తున్నావు. ఇవి ఏదేదో చెప్పడం కాదు గురుజీ, అతిశయోక్తి పలుకులు అసలే కావు, సత్యాలు, నిత్య సత్యాలు. ఒకటే బాధ, అటువంటి ఒకప్పటి జిత్మోహన్ మిత్ర ఏంటి, ఇప్పుడు జిత్మోహన్ మిత్ర ఏంటి? చేసే కార్యక్రమానికి సుబ్రహ్మణ్య మైదానం ఎసకేస్తే రాలన్నంత జనం ఇప్పుడు 100 మంది 200 మంది వస్తున్నారు. అదొక్కటే కదా మీ బాధ? అందుకే కదా నేను ఇంకా ఏ ప్రోగ్రాములు చెయ్యను అని, ఎవరికి అవార్డులు ఇవ్వను అని నిర్ణయం తీసుకున్నది. అవునా కాదా చెప్పండి. బాధపడకండి గురుజీ, ఆ మాటకు వస్తే మేం బాధపడాలి మేము. అయినా సూర్యబాబు, మీకెందుకయ్యా ఈ బాధ? అది కాదు గురుజీ. మరి ఏమిటయ్యా? మీరేమనుకోనంటే ఏమిటి చెప్పు. మీరు ఇప్పటిదాకా కిషోర్ కుమార్ అవార్డు ఇచ్చారు, మహమ్మద్ రఫీ అవార్డు ఇచ్చారు, ఘంటసాల అవార్డు ఇచ్చారు, బాలసుబ్రహ్మణ్యం అవార్డు ఇద్దరికి ఇచ్చారు, మొన్నటికి మొన్న జయసుదాస్ అవార్డు, అంతకన్నా ముందు కొత్తగా వచ్చిన కుర్ర డైరెక్టర్కి కే విశ్వనాథ్ గారు అవార్డు ఇచ్చారు. ఇచ్చాను. ఇప్పుడు ఏమిటయ్యా? ఇంతమందికి అవార్డులు ఇచ్చిన మీరు 2 ఏళ్ల నుంచి సూర్యబాబు నీకు జగ్యాల అవార్డు ఇస్తానయ్యా అని ఊరించి చివరికి మీరు కార్యక్రమాలు మానుకుంటున్నారంటే బాధగా ఉంటుందా నాకు? చెప్పండి గురుజీ చెప్పండి. సూర్యబాబు అదే నీ బాధయా, చాలా బాగుంది. చూడు సూర్యబాబు, నీకోసం నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నారు. అంటే మీరు నాకు జంజాల అవార్డు ఇస్తారన్నమాట? ఎప్పుడు ఇస్తారు గురుజీ? చూడు సూర్యబాబు, సాధ్యమైనంత త్వరలోనే జంజాల గారు అవార్డు బ్రహ్మాండమైన సన్మానం చేస్తాను. థ్యాంక్ యూ. అది ఆషామాషిక కాదు, ఒక అద్భుతమైన కళాఖండంగా చరిత్రలో నిలిచిపోయేలా చేద్దామని కోరుకుంటుంది. కారణం నీ కృషి, నీ పట్టుదల, నీకున్న డెడికేషన్, ఇవన్నీ చూసిన తర్వాత చాలా అద్భుతంగా చేద్దామని ఆలోచన వచ్చింది. నువ్వు ప్రశాంతంగా వెళ్ళిపో, సాధ్యం త్వరలో చేస్తాను, చేసి చూపిస్తాను. పోయాయి చేతుల మీదుగా.
అందరికీ నమస్కారం. కొండ అద్దమందు కొంచెమై ఉండదా అన్నట్టు ఈనాడు ఐరావతం లాంటి యశస్సు కలిగినటువంటి శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు మన కంటికి చిన్నగా కనిపిస్తూ ఉండుండొచ్చు, సామాన్యుడిగా అనిపిస్తూ ఉండుండొచ్చు, కానీ మేరు పర్వతం లాంటి యశస్సు అనుభవం ముందు మనమెంత, మనం పోషించే కడకొచ్చేటువంటి గుర్తింపు ఎంత, అసలు మనలో ఉన్న ప్రతిభ ఎంత, అది తెలుసుకోలేని కొందరు ఆయన్ని ఆయన ప్రతిభను తక్కువ అంచనా వేస్తున్నారు. అది చాలా తప్పు. సన్మానం గురూజీ చేతుల మీదుగా జరుగుతోంది అంటే అది ఓ రకంగా అదృష్టం, పూర్వజన్మ సుకృతం. ఇవన్నీ కాదండి, ఆ సన్మానం పొందినటువంటి వ్యక్తి భవిష్యత్తులో గొప్ప గొప్ప ఎత్తులకు ఎదగాలని, అభివృద్ధి పథంలో పయనించాలని ఒక గొప్ప కళాకారుడిగా, గాయకుడిగా, నటుడిగా అతని ప్రజ్ఞా పాఠాలు ప్రపంచం చూసి ప్రేక్షకుల మెప్పు పొందేంతగా అతను తీర్చిదిద్దబడాలని, అతనిలో అటువంటి శక్తి యుక్తులు కావడం రావడం కోసం శ్రీపాద్ జిత్మోహన్ మిత్ర గారు చాలామందికి పురస్కారాలు అందజేస్తూ ఉన్నారు. మరి అటువంటి పురస్కారాల వెనక అకుంఠిత దీక్ష దక్షతలు ఉండాలి, అలాగే ప్రతిభను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఆయన ఎంతోమందికి పురస్కారాలను అందజేస్తున్నారు. అది సామాన్యమైన విషయం కాదు. వారి చేతుల మీదుగా అందుకున్నారు అంటే రాజమండ్రి చరిత్రకు శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు ఒక గుర్తింపుగా కనబడితే మరి ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా అదే రీతిలో గుర్తింపు ఇంతో అంతో పొందుతారన్నది మాత్రం నిజం. మరి అటువంటి సందర్భంలో మనం ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు విధేయత పాటించాలి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండేటువంటి మనస్తత్వాన్ని మనం అలవర్చుకున్నాడు, ఎంత ఎత్తుకి వెళ్ళినా సరే మన ప్రతిభ కూడా ఆకాశం అంత ఎత్తుకు వెళుతూ ఉంటుంది. ప్రేక్షకుల నుంచి చప్పట్ల రూపంలో, ప్రశంసల రూపంలో నిరాజనాలు అందుకుంటూ ఉంటాం మనకి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నది ఎంత నిజమో, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ ఇంపర్ఫెక్ట్ అన్నది కూడా మనం నమ్మదగ్గ విషయమేగా. మరి అటువంటప్పుడు చాలా అనుభవాన్ని మనం సాధించి ఎంతో అనుభవం ఉన్నటువంటి పెద్దల ముందు ప్రదర్శించేటప్పుడు మనం ఒకటికి రెండు సార్లు, 10 సార్లు దాన్ని తర్ఫీదు పొంది వాళ్ళ దగ్గర మన ప్రదర్శన జరిగితే దానికి వాళ్ళు ఇచ్చేటువంటి కితాబు మన భావి జీవితానికి చాలా గొప్ప ప్రశంస పొందినట్టుగా అవుతుంది అని భావిస్తూ, పురస్కారం అందుకోవటం అనేది ఒక గురుతర బాధ్యతగా దాన్ని మనం విశ్వసించి, ముళ్ళ కిరీటంగా భావించి మన యొక్క భావి జీవితానికి అది మెరుగులు అద్దేటట్టుగా ఉండాలని, ఎవరిని కించపరచడానికి కానీ అవమానించడానికి కానీ చేసినటువంటి ప్రయత్నం కాదు. మనల్ని మనం తెలుసుకోలేని అశక్తతలో, నిస్సహాయ స్థితిలో ఒక్కొక్కసారి ఉంటూ ఉంటాం. అటువంటి నిస్సహాయ స్థితి నుంచి, ఆ చీకటిలోంచి బయటకు వచ్చి అసలైనటువంటి వెలుగులోకి మనం ఎప్పుడైతే వచ్చామో అప్పుడు తెలుస్తుంది ఆ గొప్పతనం. ధన్యవాదాలతో మీ నూజుళ్ళ సూర్యబాబు.